హలో బొత్స, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? నీ పోసుగాల, అదేం తుమ్మడమే? నీ తుమ్ము సౌండ్ చిన్నపిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి చలి జ్వరం వచ్చేటట్టుంది. సర్లే, మ్యాటర్లోకి వస్తావా? మ్యాటర్లోకి రమ్మంటే చచ్చ అంటవింది. సంక్షేమం తప్ప అభివృద్ధి లేని మీ పాలన చూసే నీకే చిచ్చి అనిపిస్తుందా? ఏందే, సర్లే, ఏం చెప్పడానికి పిలిపించవు? ఇదేంది బొత్స, అదేం భాష? అయినా నీకు ప్రతి షోలో ఈ స్టార్టింగ్ ట్రబుల్ ఏంది సామి? ఏందిదే మళ్ళీ అట్టే మాట్లాడుతున్నావో? ఈ భాషతో నువ్వు ఇన్నేళ్లు రాజకీయం ఎట్టా చేసావో అర్థం కావడం లేదు. ఆ రోజు అన్ని సంస్థానాల్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని తద్వారా. ఏంది బొత్స, వన్స్ మోర్ ప్లీజ్. ఆ రోజు అన్ని సంస్థానాల్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని తద్వారా. వామ్మో బొత్స, నీ భాష ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు సామి. నీకు ఈ భాష తప్ప వేరే భాష రాదా? చేతులు అట్టా పెడతావేంది, అంటే రాదనేనా? సర్లే, కూసింత క్లారిటీగా మాట్లాడడానికన్నా ట్రై చెయ్యి. రోజు గోపి పండుగ, రేపు సంక్రాంతి. ఇబ్బంది బడా, ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ అంటున్నావో? టీడీపీ పథకాలకే మీరు పేరు మార్చుకున్నట్టు పండగలకు కూడా పేర్లు మారద్దాం అనుకుంటున్నారా? ఏందే, అవి మార్చడం ఎవరి వల్ల కాదులే, గానే టార్గెట్ ఎవరో చెప్పు. ఓహో, బాబు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్తున్నావా? బాబు చెప్పిన దాంట్లో అన్ని నిజాలుంటే నువ్వేంది అబద్ధాలంటావో? నిజం చెప్పు బాబు, మీరు అప్పులు చేస్తున్నారు అన్నాడు, నిజం కాదా? అప్పు పెరిగింది, పెరిగింది. గుడ్ బై లాగా ఒప్పుకున్నావుగా. బాబు పూనకంతో జనం ఓట్లేశారని అన్నాడు, అది నిజం కాదా? పూనకంతోనే వేశారు ఓట్లు, ఎందుకు వేశారు? తస్సదియ బొత్స, బాబు చెప్పే ఎన్ని నిజాలని ఎట్టే ఒప్పుకుంటావింది? అట్టంటప్పుడు ఆయన్ని మీరెందుకు తిడుతున్నారు? అభివృద్ధి చేశామంటే అభివృద్ధి లేదు. వరే వరే, బాబు పాలనలో అభివృద్ధి లేదని ఫీల్ అవుతున్నావా? అయినా కియా నుంచి అమరావతి వరకు బాబు అభివృద్ధి చేస్తే నువ్వేంది ఎట్టా మాట్లాడుతున్నావో? రెండు కళ్ళు అంటున్నావు ఈరోజు, ఈ ఇన్ని మాట్లాడుతూ రెండు కళ్ళు చెప్పేది అమరావతి పోలవరం పూర్తి చేసావా? ఇదిగో బొత్స, బాబు అమరావతి పోలవరం రెండింటిని అభివృద్ధి చేయలేదని చెప్తున్నావో? ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరాలు పట్టుద్ది, అట్లాంటిది 5 ఏళ్లలో అంత పెద్ద ప్రాజెక్టులు ఎట్టా పూర్తి చేస్తారో? ఆ రెండు నీకు అవినీతి కోసం, దోపిడీ కోసం ఆ రెండు పనిచేస్తే, ఏటీఎం కార్డు లాగా ఆ రెండు పనిచేసే తప్ప చేసింది లేదు. నిజంగా బాబు అమరావతి పోలవరంలో అవినీతి చేసుంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఆయన అవినీతిని ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు? అమ్మఒడి ఇచ్చి పిల్లలందరికీ కూడా విద్యా అవకాశాలు పెంపొందడానికి ప్రోత్సాహం ఇస్తున్నారు, 2 విడతలుగా ఇచ్చారు, వాస్తవం కాదా? ఏంది బొత్సో, అమ్మఒడి పిల్లలందరికీ ఇచ్చామని చెప్తున్నావు? ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా మీ అమ్మఒడి వచ్చింది ఒకళ్ళకే కదా బొత్స? అమ్మఒడి ఇచ్చి పిల్లలందరికీ కూడా విద్యా అవకాశాలు పెంపొందడానికి ప్రోత్సాహం ఇస్తున్నారు, 2 విడతలుగా ఇచ్చారు, వాస్తవం కాదా? ఇప్పోసుగాల, రాజధానిని ఒక ప్రాంతంలోనే పెట్టారు, రాష్ట్రం మొత్తం పెట్టలేదని అంటావేంది? 13 జిల్లాల మొత్తం రాజధానిగా ఎవరు పెడతారు? మీ వాలకం చూస్తుంటే ప్రతి గ్రామంలో ఒక రాజధాని కట్టేటట్టున్నారుగా. నేను 10 గ్రామాలకు వచ్చి పెట్టుకుని నా తలకు చుట్టాలని, పక్కాలని, నా సమాజ వర్గాన్ని పెట్టుకుని వాళ్ళ కోసం ఆలోచన చేసి రాష్ట్రం తాలూకా మొత్తం తాలూకా మండలాన్ని తీసుకెళ్లి సుమారు 1,09,000 కోట్ల రూపాయలతో వచ్చి యాక్షన్ ప్లాన్ తయారు చేసి. పండబడా, రాజధానిలో అన్ని కులాలు ఉంటే నువ్వేంది ఒకే కులం ఉందని చెప్తావు? నువ్వు అనుకున్న కులం రాజధానిలో కొంచెం శాతమే ఉంటే నువ్వేంది సమయం ఎట్టా తగులుకున్నావా? ఇదిగో బొత్స, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. ఉల్లి ధరల పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదైతే నువ్వేంది అధికారం? చూడు బొత్స, కళ్ళకి నెత్తికెక్కేదేంది? సరిగ్గా చెప్పా మొక్క. కళ్ళు వచ్చి నెత్తి మీదకెక్కి ఇప్పుడు కరెక్ట్ మొక్క చెప్పావు. సర్లే, ఫైనల్ గా వెళ్ళబోయే ముందు ఏదో ఒకటి చెప్పిళ్ళు. మా పార్టీ మీద, మా నాయకుడి మీద ఉన్న ఆయనకున్న కడుపు మంట.
ఏంది బొత్సవ్, మీ నాయకుడు జగన్ అంట అట్ట పొగడుతున్నావు, ఇప్పుడు నీకు వీడియో చూపిస్తా చూడు. రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా సరే 360 రోజుల్లో బ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. ఇది వారసత్వమని అడుగుతున్నాను. నీ భర్త నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులకి ఏ విధంగా నా దగ్గరికి వచ్చి వాటి కోసం ఆలోచన చేశాడో చెప్పని అడుగుతున్నాను. నువ్వు అడుగు, నీ భర్తను అడుగు, ఏం మాట్లాడుతున్నావు? అధికారం రాజకీయాల్లో నుంచి 10 మంది మనుషులు వస్తున్నారు కదని, లేదు 10 మంది మనుషులను వచ్చి పోగు చేసుకుంటున్నాం కదని, లేదు 10 మంది మనుషులకు వచ్చి నీరున్న దోచుకున్న డబ్బుతో వచ్చి వాళ్ళకు వచ్చి 10 రూపాయలు చెల్లించి వాళ్ళు పోగు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పని? అసభ్యంగా మాట్లాడడం, సభ్యత పరిచి మాట్లాడడం సాంప్రదాయం కాదు రాజకీయాల్లో. చూసావా బొత్స, అప్పట్లో జగన్ ని నువ్వు ఎట్టా తిట్టిపోసావో అప్పుడు రాక్షసుడైన జగన్ ఇప్పుడు నీ పదవి కోసం దేవుడైపోయాడుగా. చెప్పినంత వరకు జోరుగానే ఇంకెళ్ళి బొత్స.